మంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వాళ్ళకే కాదు, రాజకీయ నాయకులకే కాదు, ఏ ఒక్కరికి రక్షణ లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకున్నాం, మున్సిపాలిటీ అధికారుల పర్మిషన్ తీసుకున్నాం. రాత్రి 11 గంటలప్పుడు దొంగల మాదిరి, దోపిడీదారుల మాదిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్ష చింతను పూర్తి వేసినటువంటి పరిస్థితి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో పట్టిన అడుగుట్లో జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోలీస్ యంత్రాంగం, ఈ మున్సిపాలిటీ యంత్రాంగం ఇక్కడ పని, ఇక్కడ ఉన్నటువంటి ఉష శ్రీ చరణ్ గారి ఆజ్ఞలకు లోబడి పనిచేస్తున్నారు. పరిపాలన కేవలం జగన్ రెడ్డి గారి మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినట్లు విని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమం ఈ రోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో జరిగింది. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి. 3.5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాన్ని పెంచి ధ్వంసం చేయడం చాలా దుర్మార్గం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎందుకు ధ్వంసం చేశారంటే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంట. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు 1000 మంది చేస్తే 30 యాక్ట్ లేదు. ఈరోజు నిరసన కార్యక్రమానికి మన అందరికీ దేవుడైనటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ నా పేరును మార్చి వైఎస్ఆర్సిపి జగన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. ఆ జగన్ రెడ్డి గారి పేరును తీసేయాలని చెప్పి మేము ప్రజాస్వామ్య పద్ధతిగా రిలే నిరాహార దీక్ష చేయాలని చెప్పి 5 రోజుల పాటు పెట్టుకుంటే దానికి మొదట పర్మిషన్ ఇచ్చారు, తెంటేసుకోమన్నారు, అర్ధరాత్రి దొంగల మాదిరి తీసేసినటువంటి పరిస్థితి చేశారు. ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఈరోజు 10 మంది మీద మా నాయకుల మీద కేసు పెట్టి ఈరోజు 3 గంటల పాటు కార్యకర్తలంతా వచ్చి పోలీస్ స్టేషన్, 100 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కాడ వచ్చి ధర్నా చేస్తే కానీ మమ్మల్ని బయటకు వదిలినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేసే హక్కు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవసరమైతే కోర్టు అనుమతి తీసుకుని ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కళ్యాణ దుర్గంలో కొనసాగించడం కళ్యాణ దుర్గంలో కొనసాగించి తీరుతామని చెప్పి సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ 30 యాక్టుల వల్ల మా నిరసన కార్యక్రమాలను ఆపలేరు. తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాబోతుంది అనే ఒక భయపడి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు బెంబేలెత్తిపోతున్నారు. మేము నిరసన కార్యక్రమం చేస్తే మీకు ఏమి ఇబ్బంది అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. మీరు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపే కార్యక్రమం చేయకూడదు అనేది మీ ఆలోచన అయితే పదే పదే మీ తప్పులు ఎత్తి చూపుతాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో మేము తప్పులు ఎత్తి చూపి ప్రజాస్వామ్య బద్ధంగా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపి తీరుతామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. అధికారులు ఆలోచన చేయాలి. రేపు మా ప్రభుత్వం రాబోతా ఉంది. మీరు చేస్తున్నటువంటి పనులకు ఖచ్చితంగా వడ్డీతో సహా మీ అధికారులతో సహా మేము లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చేస్తుండేది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు, మంత్రి గారి ఆదేశాలతో పనిచేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు తెలియజేస్తున్నా. పోలీసులకు మేము వ్యతిరేకం కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపే కార్యక్రమంలో ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఇక్కడ పనిచేస్తున్నాం. దీన్ని అడ్డుకునే హక్కు మీకు లేదు. అందుకోసం మీరందరూ కూడా మంత్రి గారి ఆజ్ఞలు వదిలిపెట్టి ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి పోలీస్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులు, 1-2 పోలీస్ అధికారులు వైసీపీ కండువాలు వేసుకొని పనిచేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల కంటే చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
మేము కట్టేటటువంటి ట్యాక్స్ మీ జీతాలు తీసుకుంటున్నారు. ఇది తప్పు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ సమాజంలో మిగలలేదు. మీరు కూడా తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటున్నారు. మంత్రి గారు ఈ రోజు సంవత్సరం తర్వాత కళ్యాణ దుర్గం వదిలిపెట్టి బెంగళూరు పోతారు. ఆ తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఉంటారు అధికారులు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తాము. ఆ తర్వాత మీకు వడ్డీతో సహా లెక్క చెప్తామని సందర్భంగా మరొకసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత ఎండలో కూడా అరెస్ట్ చేశారని విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ నుంచి బైఠాయించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా శిరస్సు వచ్చి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని